జగన్ గారి పాలన అంటే ప్రస్తుతానికి 50-50 గా ఉందండి. సంక్షేమం అభివృద్ధి రెండు గానుంటే బాగుంటాయి, కానీ మెయిన్గా జగన్ గారు సంక్షేమం మీద ఆలోచిస్తున్నారు కాబట్టి ఒక కన్య బాగుంది ప్రస్తుతానికి. చంద్రబాబు గారి పాలనతో పోలిస్తే ఎలా అనిపిస్తుందండి? అంటే చంద్రబాబు గారి పాలనతో పోలిస్తే అంటే ఆయన కూడా పసిబిడ్డ ప్రభుత్వం కదా, ఆయన చేశారు కానీ జనం ఏంటంటే అక్కడ 10,000 తీసుకొని ఈయన ఓటేశారు. ఈయనేమో ఇష్టానుసారంగా ఇస్తున్నారు. ఈయన పరిస్థితి కూడా రేపు ఎట్టుంటుందో చూడాలా, ఎందుకంటే తాత్కాలిక తాయిలాలు ఎప్పుడూ పనికొస్తాయనేది దానికి మనం చెప్పలేము. కానీ ఈసారి చూడాలా ఎన్నికల్లో ఎట్టుంటాయి ఏంది అనేది. వాలంటరీ వ్యవస్థ బాగానే ఉంది బాస్, కానీ సచివాలయం వ్యవస్థ ఏంటంటే జన్మభూమి కమిటీలకు ఏ విధంగా అయిపోయి ఉన్నాయో ఆ విధంగానే సచివాలయ వ్యవస్థ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. దీనిని ప్రభుత్వం పెద్దలు ఖచ్చితంగా గ్రహించాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే గతంలో లేదు అది మాత్రం అందరికీ ఇస్తున్నారు, కానీ నాయకుల మాట చల్లడం లేదండి. ఇప్పుడు లాస్ట్కి రాజకీయాల్లో పరిస్థితి ఏంటంటే నాయకులే ఈ ఓటర్లను తీసుకుని వచ్చి ఓట్లే ఇచ్చేవాళ్ళు, వాళ్ళకే ఈరోజు పట్టించుకునే పరిస్థితి లేదు కాబట్టి ఇది కొద్దిగా దెబ్బతీసే అవకాశం ఉంది, నాయకుల్లో అసంతృప్తి పెరిగే అవకాశం కూడా ఉంది. చాలా బాగుంది. ఎలా ఉంది సార్ ఓవరాల్గా? ఓవరాల్ పాలనతో పోలిస్తే 100% బెటర్గా ఉంది. చాలా అన్ని కూడా సంక్షేమ పథకాలు అన్నీ కూడా బాగా అమలు పరుస్తున్నాడు. వాలంటరీ వ్యవస్థ అంతా బాగుంది, చాలా బాగుంది. నాకైతే చాలా నచ్చింది. జగన్ గారి పాలన ఎలా ఉంది? 18 బాగాలేదు సార్. అదే సంక్షేమ పథకాలు అనేటివి ఏమీ బాగాలేదు, ఎవరికి చేరటం లేదు. సచివాలయ వ్యవస్థ కూడా బాగాలేదు, చేరట్లేదు. అంటే ఒక్కొక్క నియోజకవర్గం అలా ఉంది, ఇంకొక నియోజకవర్గం అలా ఉంది. అంటే వాలంటీర్ వ్యవస్థ అంటారు. ఇప్పుడు ఆ సంక్షేమ పథకాలు అనేటివి ఇంకో దానికి యూజ్ చేస్తే మనకు అమరావతి పైన పెట్టుంటే డెవలప్ ఉంటుంది కదండి. ఇప్పుడు ఫ్యూచర్లో మనం బాగుపడాలన్నా కానీ అమరావతి డెవలప్ ఉంటుంది కదా, దానివల్ల అంటే అభివృద్ధి లేదా? అభివృద్ధి లేదు. చంద్రబాబు గారి పాలన బాగుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.